మేము భారత్ హోటల్ నుంచి ఇటు వచ్చినాం గుడికి. ఇక్కడ మెట్ల దగ్గర కూర్చోబెట్టిన రాజస్వామిని, ఎందుకు కింద ఉందని చెప్పి పైన పెడదామని తీసే టైంలో తల ఊడి కింద పడింది. అంతవరకు చూసినా నిన్నే మా అమ్మ ఫోన్ చేసి చెప్పిన ఇట్లా జరిగిందని. అంతవరకు జరిగింది అంటే తల ఊడి పడి తీసిండేది మీరే పక్కన తినాము ఎత్తేటప్పుడు తల వచ్చింది కింద పడింది కింద పడింది అది పక్కకు పెట్టినాను. అట్లా పెట్టేసి మేము హోటల్కి వెళ్ళాము. మళ్ళీ అక్కడ రక్తం అది ఇది కుంకుమన్నము అవి పెట్టారు కదా పక్కన, అవి అది ఏం జరిగిందో మాకు అంటే అప్పుడు అప్పుడు కాదు. మీరు విగ్రహం తీసేటప్పటికి అప్పుడు ఏం లేవు కదా, అక్కడ ఏం లేదు మరి అక్కడ ఉంది మళ్ళీ. అంటే మీరు చూసేటప్పటికి ఏమీ లేదు, చూసేపాటికి ఇక్కడే పడింది కానీ అప్పుడు కాదు. ముందరే మెట్ల ముందే పడింది, కూర్చోబెట్టిన అదే మీరు చేత పక్క పెట్టేటప్పుడు మాత్రమే తల భాగం పక్కకు వచ్చింది. ఎత్తిపెట్టి అక్కడ పెడదామని అట్లా అనుకున్నాము, ఎత్తే టైంలో అది కింద పడింది, తల కింద పడింది. మీరు ఇంకా అది వదిలేసి వెళ్ళిపోయారు. ఫోన్ చేసి చెప్పిన ఇంట్లో వాళ్ళకి ఇది జరిగిందని. దాంట్లో ఇంట్లో ఊర్లో వాళ్ళకి అందరికి తెలుసు, అందరూ వచ్చి చూసినారు. మళ్ళీ చిత్ర వాటర్ లేవు కదా, ఎక్కడ వాటర్ లేవు కదా సార్, వాటర్ వాటర్ పెట్టలేదు, వాటర్ పెట్టలేదు కదా సార్. అలాంటి ఇక్కడ మాది లక్ష్మీపురం తండాలో పక్కన అయితే ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఒక 200 సంవత్సరాల పైన నిర్మించబడింది. బట్ ఏమంటే గుడి పైన విగ్రహాలు అయితే ఏదో పైన అంటే ఈ మొక్కబడి వల్ల పైన విగ్రహాలు పెట్టడం జరిగింది 30 సంవత్సరాల క్రితము. ఆ విషయం ఏమంటే మన గురువారము కానీ శుక్రవారము పైనుండి కింద బొమ్మ పడి కింద పడి పగిలిపోయినది వాస్తవమే. విషయం ఏమంటే ఇంతకుముందు కరిడి అనేది లోపల గర్భగుడిలో ఒకసారి వచ్చింది, అది వచ్చిన తర్వాత అటు శాఖ వాళ్ళు పిలిచి ఆ కరిడిని బయటికి తీపించడం జరిగింది. ఈ బొమ్మ కింద పడి పగిలిపోవడం వల్ల కొంతమందికి ఏమనుమానం వచ్చినాయంటే ఏదన్నా క్షుద్ర పూజలు చేసి ఏదన్నా ధనమో ధాన్యమో తీసుకొచ్చి ఇదంతా చేసినారనేది కొంచెం అనుమానం 2 రోజులుగా తావు ఇచ్చింది. కానీ మేము లోకల్గా ఇక్కడ అంతా ఆలోచన చేసి పరిశీలించిన తర్వాత అట్లాంటివి ఏం జరగలేదు. లేదో ఎలుగుబంటో లేకుంటే ఏదన్నా గుడి వెనకలో మానుంది వ్యాపమాన, ఆ వ్యాపమాన ఎలుకలో లేకుంటే ఏదో కొబ్బరి చిప్పులు ఏమైనా ఉన్నాయో సివిల్ అడుపులు ఉన్నాయి, లేదా కోతులు కూడా సంచరిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఏదో ఒక విధంగానో, లేకుంటే ఎవరన్నా భక్తాదులు ఎవరైనా వచ్చి కడిగేటప్పుడు కిందకి జారి పడడం వల్ల వాళ్ళు ఏదో భయపడి వెళ్ళిపోవడమో అలాంటి జరగవచ్చు ఉండేది మా ఆలోచన ఉంది. కాబట్టి అదే విధంగా మేము మా దృష్టిలో మేము అన్ని విచారించిన తర్వాత ఎక్కడ ఏం జరగలేదని ఆలోచన వచ్చింది. బట్ ఒకటేమంటే బొమ్మ పగిలినది అయితే వాస్తవమే, ఏదో విధంగా జరిగిందనేది ఇవన్నీ అపోహాలు పోయినాయి కాబట్టి దానికి మేము ధనం తీసి ఏదో చేసినారనేది వాస్తవం కాదని మాకు నిర్ధారణ నాకైతే అనిపించింది. కుంకుమన్నము అదంతా ఎందుకు పెడతారు? ఆ కుంకుమన్నం కూడా కొంతమంది ఏం చేసి నా ఆలోచన ఏమంటే ఇప్పుడు బొమ్మ ఒకవేళ మనసులో కడిగి పైన ఏదైనా కింద జారి పడిన తర్వాత అదేదన్నా మనకి ఇది అనిష్టం కలిగిస్తుందేమో, మనం ఇట్లా ఏదన్నా దాన్ని శాంతి చేసుకోవాలని చేసి ఉండొచ్చు కానీ ఇది క్షుద్ర పూజలు చేసిండేది అయితే కాదని నా ఆలోచన. అయితే ఒకవేళ కింద బొమ్మ పడింటే అక్కడే మెడికల్ మీద పెట్టి అక్కడే చేయొచ్చు కదా, శాంతి కూడా దర్శనం వరకు ఎందుకు ఎత్తుకుపోవాలి? అది ఎట్లా జరిగిండేది అయితే మనకు తెలియదు. విషయం అంటే ఇప్పుడు బొమ్మ పడిండేది వాస్తవం అంటే మనం చుట్టుపక్కల పరిశీలించండి, మేము విచారించండి దాంట్లో అయితే క్షుద్ర పూజలు కాదు, దానికి వేరే తావులేదు అంటే అనుమానాలు అయితే వచ్చినాయి కొంతమందికి, అది అన్నం పెట్టినారు కుంకుమ పెట్టినారు గుమ్మడికాయ పెట్టినారు అనేది. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏమంటే వాళ్ళు ఎవరన్నా మాలాంటి భక్తులు ఎవరైనా వచ్చి కడిగి కింద చేయి జారో కాలు జారో పడిన తర్వాత మాకేదన్నా అనిష్టి జరుగుతుందేమని మాకు తెలియకుండానో ఎవరికి తెలియకుండానో ఏదన్నా అట్లా వాళ్ళు చేసిపోయి ఉండొచ్చు. కానీ మేము చేసినామని ఎవరు ముందుకు రాలేదు కాబట్టి అదంతా పాపం పుణ్యం అంతా భగవంతుని దయ వల్ల భగవంతుడే చూసుకుంటాడు, వేరే విధంగా అయితే ఏంది జరగలేదని నా భావం.